ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు? మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి, రూల్స్ని పాటించండి, మీరు వెళ్ళి రండి. ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం లేదు పోవడానికి. అక్కడికి పోతే సంతకం పెట్టాలి. సంతకం పెట్టేది ఇష్టం లేదు, సంతకం పెట్ట కూడా దౌర్జన్యం చేయాలి, దౌర్జన్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి మీ యొక్క సమస్య అది. వీఆర్ వెరీ క్లియర్. నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ, నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను, ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే, ఒక మతమని కాదు, ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి, వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి. నో సెకండ్ థాట్స్. వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాము.